లక్ష బియ్యపు గింజలపై శ్రీరామనామంతో తలంబ్రాలు సిద్ధం చేశారు ఉపాధ్యాయులు ద్వారపూడి యువరాజరెడ్డి. 10 లక్షల బియ్యపు గింజలపై ఎటువంటి సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా మార్కర్ పెన్ సహాయంతో శ్రీరామ తారక మంత్రాన్ని రాసి రాములవారి కళ్యాణానికి అందించనున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ అపరభద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవానికి ఈ తలంబ్రాలను అందించనున్నారు. జై శ్రీరామ్. నా పేరు ద్వారపూడి యువరాజారెడ్డి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ అపరభద్రాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ గొల్లల మామిడాడ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణమునకు ప్రత్యేకమైనటువంటి శంకు చక్ర నామ కొబ్బరి బండాలను అలాగే లక్ష బియ్యపు గింజలపై శ్రీరామ అనేటటువంటి నామాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలలో ఎటువంటి సూక్ష్మ పరికరము ఉపయోగించకుండా పెన్ మార్కర్ సహాయంతో ఉదయం సాయంత్రం పూజ అనంతరము ఈ యొక్క రామనామాలను ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. వీటిని అనుపత్తి శాసనసభ్యులు అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీరామ ఆలయ ధర్మకర్త వారి పర్యవేక్షణలో వాటిని కళ్యాణంలో సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం లక్ష గింజల మీద శ్రీరామ అనేటటువంటి పదాన్ని రాశాను. రాముని రాముడి కృపతో ఈ యొక్క 13 సంవత్సరాలుగా కూడా నిర్విరామంగా ఈ యొక్క మహాయజ్ఞాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. దేశం అలాగే రాష్ట్రం జిల్లా అంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా రాముని కృపను పొందాలని కోరుతూ ఈ యొక్క యజ్ఞాన్ని సాధించాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.